हाय फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल पारा मिलिटरी लो 15,064 एसआई पोस्ट नोटिफिकेशन रिलीज अवडम जरिगिंदी अयिते भारत सैन्यम तर्वाती स्थानंलो उंडे पारा मिलिटरी दलाल्लो सब इंस्पेक्टर अंटे एसआई पोस्ट भर्तीकि स्टाफ सेलेक्शन कमीशन एसएससी प्रकटननु विडुदल चेसिंदी मोत्तम 15,064 खालीलु उन्नायी ఢిల్లీ పోలీస్ అలాగే సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ పరిధిలోని వివిధ దళాల్లో ఈ పోస్టులు ఉన్నాయి వీటన్నింటికీ కలిపి ఉమ్మడిగా ఎస్ఎస్సి పరీక్ష నిర్వహిస్తుంది అర్హతలు ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తుకు అర్హులు అభ్యర్థుల వయసు 2021 జనవరి 1 నాటికి 20 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి ఎస్సీ ఎస్టీలకైతే 5 ఏళ్ళు అంటే 30 ఏళ్ల లోపు వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు ఓబీసీలకు 3 ఏళ్ళు అంటే 28 ఏళ్ళు ఎక్స్ సర్వీస్ మెన్లకు 3 ఏళ్ల వయోపరిమితి అంటే 25+3 28 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు వితంతువులు న్యాయపరంగా భర్త నుంచి విడాకులు పొందిన తర్వాత పునర్వివాహం చేసుకొని మహిళల వయసు 35 ఏళ్ల లోపు ఉండాలి తెలంగాణలో హైదరాబాద్ వరంగల్ పట్టణాల్లో పరీక్ష జరుగుతుంది పరీక్ష ఫీజు 100 రూపాయలు ఉంటుంది ఎస్సీ ఎస్టీ మాజీ సైనికులకు ఫీజు నుంచి మినహాయింపు కల్పిస్తారు అయితే ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జూలై 16 పరీక్ష ఫీజు చెల్లింపునకు చివరి తేదీ జూలై 18 పరీక్ష కేంద్రాలు హైదరాబాద్ వరంగల్ మనకు ఎక్కడ నియర్ బై ఉంటే అక్కడ రాయొచ్చు పేపర్ 1 పరీక్ష తేదీ సెప్టెంబర్ 29 పేపర్ 2 పరీక్ష తేదీ 2021 మార్చ్ 1 వెబ్సైట్ వచ్చేసి ssc.nic.in అయితే వివరాల్లోకి వెళ్తే విభాగాల వారీగా ఖాళీలు ఢిల్లీ పోలీస్ ఎస్ఐ పురుషులు 91 మహిళలు 78 మొత్తం 169 సిఆర్పిఎఫ్ ఎస్ఐ జీడీ 1040 పురుషులు 32 మహిళలు మొత్తం 1072 బిఎస్ఎఫ్ ఎస్ఐ 232 పురుషులు 12 మహిళలు మొత్తం 244 ఐటీబీపీ ఎస్ఐ 36 పురుషులు 7 మహిళలు మొత్తం 43 సిఐఎస్ఎఫ్ ఎస్ఐ 18 పురుషులు 2 మహిళలు మొత్తం 20 ఎస్ఎస్బి ఎస్ఐ 16 పురుషులు మహిళలకు ఏం లేవు మొత్తం 16 టోటల్గా పురుషులకి 1433 వేకెన్సీలు ఉన్నాయి మహిళలకు 131 మొత్తం 1564 ఎంపిక విధానం ఒకసారి చూసినట్లయితే పేపర్ 1లో ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటుంది ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ పేపర్ 2లో డీటెయిల్డ్ మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది రాత పరీక్షలను ఆన్లైన్లో నిర్వహిస్తారు అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది మొదటి పేపర్ను సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 5 వరకు రెండో పేపర్ను 2021 మార్చి 1 నిర్వహిస్తారు 2 గంటల కాల వ్యవధి ఉండే మొదటి పేపర్లో 4 టాపిక్స్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ ఉంటాయి ఒక్కో టాపిక్ నుంచి 50 చొప్పున మొత్తం 200 ప్రశ్నలు 200 మార్కులు ఉంటాయి రెండో పేపర్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రిహెన్షన్ ఒకటే టాపిక్ కాగా 200 ప్రశ్నలకు 200 మార్కులు ఉంటాయి నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది దీనికి సమాధానాన్ని తప్పుగా గుర్తిస్తే 4వ వంతు మార్కు కట్ చేస్తారు హిందీ ఇంగ్లీష్ మాధ్యమాల్లో ప్రశ్న పత్రం ఉంటుంది నిర్దేశిత ఎత్తు ఉండాలి పురుషుల ఛాతీ 80 సెంటీమీటర్లు ఉండి గాలి పీల్చినప్పుడు 85 సెంటీమీటర్లు వ్యాకోచించాలి టెస్టులో భాగంగా పురుషులకు 16 సెకండ్లలో 100 మీటర్ల మేర పరుగు 6.5 నిమిషాల్లో 1.6 కిలోమీటర్స్ పరుగు 3 ఛాన్సుల్లో 3.65 మీటర్ల మేర లాంగ్ జంప్ 3 ఛాన్సుల్లో 1.6 మీటర్ల మేర హై జంప్ పోటీ ఉంటుంది 3 ఛాన్సుల్లో షార్ట్ పుట్టు 16 LBSను 4.5 మీటర్ల మేర విసరాలి మహిళలకు 18 సెకండ్లలో 100 మీటర్ల మేర పరుగు 4 నిమిషాల్లో 800 మీటర్ల పరుగు 3 ఛాన్సుల్లో 2.7 మీటర్ల మేర లాంగ్ జంపు 3 ఛాన్సుల్లో 0.9 మీటర్స్ మేర హై జంప్ పోటీ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క ఎస్ఐ పోస్టులకి ఈ యొక్క వివరాలు మిగతా వివరాలకి ఈ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి చూసుకోవచ్చు దాంతోపాటు ఈ యొక్క పీడిఎఫ్ లింక్ని నోటిఫికేషన్ పీడిఎఫ్ని నా యొక్క డిస్క్రిప్షన్లో ఇచ్చాను దాని నుంచి ఇంకా క్లియర్గా
ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. నా యొక్క ఛానల్ని ఇప్పుడే మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.